అందమైన ఫ్యామిలీ అంటే మనది. మన ఫ్యామిలీ మనమే మంచిండు. గొడవలు ఎవరి దగ్గరకు పోవద్దు. ఆ పెద్దోళ్ళ లాగా అసలే పెట్టుకోవద్దు గొడవలు. గొడవలకు మనం అందరం దూరం ఉండాలి. ఇంకా మీకు పండగలు లేవు, ఆటలు లేవు, ఎయ్యండి నా కొడుకుల్ని. మీ పెద్ద కొడుకే రే ముసల్దానా. భగవంతుడా, బొట్టు బాలు కత్తితో కాదు బొట్టుతో చంపేస్తా. అమ్మా, మీ గుండెల మీద ధైర్యంగా వేసుకొని చేసుకొని వెళ్ళండి అమ్మా, మన దేవుడు వచ్చాడు. నువ్వు ఇంకా బతికే ఉన్నవారా? ఆగండి అమ్మా, మన పటాస్ ప్రజలు ఆనందంగా ఉన్నారంటే సంతోషంగా ఉన్నారంటే ఆ దేవుడు కాదు ఈ దేవుడు. ఎవరన్నా ఎవరన్నా ఈ దేవుడు? నువ్వు మూడు పూటలు తిండి తింటున్నావు అంటే కారణం ఈ దేవుడే. ఈ దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సిందే. కడుపులో కారం కొట్టిండు, కళ్ళలో కళ్ళల్లో నా కళ్ళల్లో కారం పొడి కొట్టిండు నా కొడుకు. కొట్టింది నీ కొడుకే, ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఆడు సుఖంగా బతకడం నాకు నచ్చలా. ఈడ నేను కడుపులో నిండా కారం పెట్టుకొని బతుకుతుంటే నా పొడి పొడి, నా పేరు పొడి కారం పొడి. అన్న చేతికి ఎవడని దొరికితే అవుతాడు దేత్తడి పోచమ్మ గుడి. వాడు సుఖంగా బతకడం నాకు నచ్చలా. నువ్వు బతికి అవడొద్దన్నాడు. నాకు ఆ ఫ్యామిలీ కావాలి. నాకు ఆ ఫ్యామిలీలో ఒక పొరి కావాలి. అరే ఒక డైలాగ్ ఉంది రా, చెప్పిన చెప్పుకో. నువ్వు చెప్పుకో. నాకు వన్ ఫ్యామిలీ కావాలరా, తీసుకోవాలండి హౌలే. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని అడుగులు హృదయముతో హృదయముతో అందించాను. లెజెండ్ సినిమాలో ఈ పాట ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నారు కదా మీరు. ఆ సినిమాలో హీరోయిన్ కి సోలో ఇంట్రొడక్షన్ సాంగ్ ఉండదు కదా, అందుకే నాది నేనే వేసుకుంటున్నా. చాలా రోజుల తర్వాత ఈరోజు మా బావని కలుస్తానని చాలా బాగా రెడీ అయ్యొచ్చు. ఎప్పుడు వస్తాడో ఎక్కడున్నాడో ఏమో బాబా. బావా, అసలు నువ్వు ఏమాత్రం మారలేదే. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే స్టైల్, అదే స్పెక్స్, అన్ని ఎంత బాగున్నావు బావా. రానన్న నమ్మకమా, రాలేనన్న ధైర్యమా?
కావాల్సిన మనిషి ఎదురుగున్నప్పుడు ఆశ్చర్యపడాలే కానీ ఆనందపడతావే. ఈ డైలాగ్ ఆయన ఎదుటోడుతో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు దమ్ము, అది టన్నుల్ టన్నుల్ ఉంది. చెప్పమ్మా ఏం కావాలా, ఎందుకు ఇలా వచ్చావు? అదేం బావా, ఈరోజు నీ బర్త్డే కదా మర్చిపోయావా? హ్యాపీ బర్త్డే బావా. ఈ బర్త్డేలు యానివర్సరీలు నాకు వద్దమ్మా. ఆ ముసలిని చూసిందంటే మళ్ళీ నేను ఏమన్నా మాట్లాడు బాబా. ముసలి దాన్ని వదిలే బాబా, నీకు తెలుసు కదా నేను నువ్వు అంటే నాకు ఇష్టమని. ఒక్కసారి నీ బర్త్డే రోజు బండి మీద ఒక్క డుర్డుర్ అని. వద్దమ్మా, డుర్డుర్ అనలేను, మధ్యాహ్నం పప్పు తినలేదు కష్టం. సరే ఒక రైడ్ కానీ వెనక టైర్ లో గాలి లేదు. నీ బోర్డు పచ్చల బైక్. నేను బయటికి తీసుకెళ్ళాలి కదా. బాబా నీ నన్ను నువ్వు విడదీయలేవు. నేను బతికే ఉన్నా, చచ్చిపోలే బామా బామా. తెల్ల చీరలు కట్టిస్తాం అనుకున్నాం, ఆమె ఎగ్జామ్ తయారేసి వచ్చింది, ఇప్పుడు ఆమె కూడా నువ్వు చచ్చిపోయి ఆమె తెల్ల చీర కట్టేస్తావు అనుకుంటున్నావు. నువ్వు ఆయన పెళ్లి చేసుకుంటావా? ఆయన పెళ్లి చేసుకుంటే నీ బొట్టు ఉండేది, గాజులు వలగొట్టుకోవాలి, మొత్తం తెల్ల చీర కట్టుకొని తిరగాలి. అయినా మేం పోవడమేది, నువ్వు ఇంట్లో ఉంటే భయం భయంతో బతకాలి, ఎప్పుడు ఎవరు చచ్చిపోతామో తెలియదు. నువ్వు వెళ్ళిపోయి ఇంట్లోకి ఎంచి నాడు నువ్వు. చచ్చిపోరా నువ్వు, బతికేందుకు ఇంకా చచ్చిపో. అంత లేదు రే, ఆల్రెడీ వెనకకెళ్ళి తాగేసినావా? పటాస్తున్నంత కాలం నువ్వంటే నాకు ఇష్టం, పటాస్ తర్వాత ఇంకా ఆలోచిద్దాంలే. కానీ నేను కూడా ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నానమ్మా, రానన్న నమ్మకమా రాలేనన్న ధైర్యమా? డాన్సింగ్ టైం లో వేస్తే ఎవడు అరవరు, ఇప్పుడు పాట వస్తుంది పాటకు మనం డాన్స్ చేయాలి. ఫీల్ అవ్వవా నువ్వు? నాకు ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఎవడడ్డు వచ్చినా నేను కూడా నీతో పెళ్లి చేసుకోవడానికి రెడీ. ఒట్టి పటాస్ ఫుల్ టు బిందాస్. ఏం చేసినామరా అంటే సినిమాలు చూసేసి ఏం చేస్తాం అనుకో. అయ్యా మిమ్మల్ని కలవడానికి ఢిల్లీ నుంచి సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. బాబా వెళ్ళే ముందు రాలన్న నమ్మకమా రా? నీకోసం 1000 కన్నులతో వెయిట్ చేస్తుంటాను, వస్తావు కదా? వస్తా, నువ్వు పద. చీకటితో వెలుగే చెప్పేను నేనున్నానని, చెప్పేను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని.
మీకు షుగరా ఆగదా, ఇప్పుడే కదా బయలుదేరాడు, వస్తాడు ఆగు. ఏంటి లేట్ ఏంటి? చూడలేదా మైండ్ దొబ్బిందా? నా పిల్ల నా బైక్ ని ఇట్లా తంత అడవై పడ్డది, అది రెండు ముక్కలైంది. ఆటో పట్టుకుని ఆడ నుంచి బస్ ఎక్కి రావాలని కష్టమైంది. లోపల ఉన్నది ఎవరో తెలుసా? ఎవడు నాకెందుకు? ఊరు నిండా ఉంటాయి ట్యాంకర్లు, ఆడి చేతి నిండా ఉన్నారు యాంకర్లు. ఆయన కొంచెం సవర్ తీసావు అనుకో, నిన్న దేశంలో టాప్ మోస్ట్ యాంకర్ చేస్తాడు. నువ్వు ఎవర్రా ఇక్కడ? కమెడియన్. మరి కమెడియన్ కమెడియన్ పని చేయకుండా ఇక్కడ యాంకర్ల గురించి ఎందుకురా? నీ పని చెయ్యి. ఏమో సవర్ధించాలంట? మా కారం పొడి గాని యాంకర్ని చేయాలి. అవ్వడు, అవ్వ నీయను. బహుశా నీకు మా పవర్ తెలియదు అనుకుంటా. తెలుసుకోవాలని లేదు, రిస్క్ ఏం ఆలోచించుకోసారి. ఆలోచించుకుంటే బాచి పడేస్తావు. ఒక చిన్న పిట్టకథ చెప్తా విను. పిట్టకథన బాగుంటుంట. ఒక చీమ రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఎందుకట్లా? ఎదురు నుంచి ట్రైన్ వస్తుంది. పిట్టన్నారు చేమెందుకు వచ్చింది? పిట్ట కథ. పిట్ట కథ దీన్ని ఏమంటారు? దాన్నే సీమ పట్టాల మీద పోవడం. సింపుల్ గా ఇంగ్లీష్ లో ఒక లైన్ లో చెప్పాలంటే రిస్క్ కదా. ఇప్పుడు అదే కథని ఇంకోలాగా చెప్తా. ఎందుకు ఇది బానే ఉందిగా? ఒక రైలు పట్టాల మీద ట్రైన్ వస్తుంది, ఎదుటి నుంచి ఒక చీమ నడుచుకుంటూ వస్తుంది. దీన్నేమంటారు? దీన్ని కూడా రిస్కీ అంటారు. అదే ఇక్కడ చీమ నువ్వు, ట్రైన్ నేను. ఎట్టొచ్చినా ఎట్ నుంచి వచ్చినా ట్రైన్ కింద పడి చావాల్సిందే. ఏయ్ బయట ఉంది చెట్టు, దమ్ముంటే నన్ను కొట్టు. ఇగో మాటలు లేవు ఇంకా. ఏయ్ ఇది కాదు నీ ప్లేస్ లో. నువ్వు చేస్తున్న షోలో మా కార్యంపొడి గాని తెచ్చి యాంకర్ నిలబెడతా. యాంకర్ కాదు కదా, వాణ్ణి స్టూడియో కూడా అడుగు పెట్టనివ్వను. మా ఇంట్లో ఉంది ఉప్పు, మోగుతుంది నీ సావుకి డప్పు. అయినా నాకు ఏదో మీటింగ్ నచ్చలే. ఏ నీలాంటి చాలా మందిని చూసా. మా ఇంట్లో ఉంది ట్యాపు, నీ సావుకి వేస్తున్నా మ్యాపు. నేను ఆడలతో ఎక్కువసేపు మాట్లాడా? నేను మాట్లాడతా. నా పేరు కారంపొడి, వస్తే చూస్తావా? ఏయ్ ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఎల్లి ఫ్లూట్ తెచ్చైతే దేనికి? ఫ్లూట్ కొనుక్కో. భయం భయపడు, భయం నీ ఎదుగుదలకి మంచిది. అవన్నీ బుర్ర కథలు నిప్పిన నిర్పిస్తా మాంచం. మగదిరవైన వేంద్ర, కామెడీ నవ్వక ముందు అంతా మనము స్టూడెంట్స్, మనము యాంకర్లకు జై కొట్టాలా, కమెడియన్స్ కి జై కొట్టాలా అన్న నరము. ఇప్పుడు కమెడియన్ అయిన తర్వాత యాంకర్లు ఎవరు, షోలు ఎవరు, డైరెక్టర్లు ఎవరు? ఆ భలే పెరిగిందిరా నీకు పొగరు. ఏడున్నారా? పందికి ఎంత స్నానం చేసి సున్నం పెట్టి సింహాసనం కోసం పెట్టినా రాజుగడు అవలడు, మళ్ళా బురదలకే పోతుంది. సింహాసనం మీద కూర్చునేది ఈ కారంపొడి ఒక్కరే. చంపుతా లేకపోతే చస్తా. ఇవన్నీ బుర్రె కథలు నిరిపిస్తా చంపేస్తా చంపేస్తా. ఏ
వచ్చాడు నన్ను కొట్టడేంద్రా, 10 మంది ముంగట ఇజ్జత్ తీసిండు, వాడిని ఏదో ఒక విధంగా చంపాలరా, పోయి అని పెళ్ళాన్ని తీసుకోరా. చిత్ర హింసక మృత్యు మృత్యు కంటిక ముత్యగాల ఏకకాల పలు రకాల ధ్వంసక. అక్క ప్లీజ్ అక్క ఒక డైలాగ్ చెప్పని. అక్క ఎందుకు అరే అవలేక మంచిది ఏడాడు కనిపిస్తుంది జరగాక. ఒక్క నిమిషం మారా క్లైమాక్స్ అయిపోతుంది. మనం వెళ్ళలేమే ఇలా పట్టుకొని చూసుకుని రాకపోతే ఎట్లా? అక్క ప్లీజ్ అక్క ఇక్కడ నించో అక్క ప్లీజ్. నా డైలాగ్ ఉంది ఒకటి చెప్తా. అట్లా పద్ధతిగా అడగలరా? నువ్వు పద్ధతిగా పిలిస్తే నేను వస్తా. పొడే కారం పొడే, మా ఇంట్లో కారం పొడి ఉంటది, మా వంశంలో వంశం ఉంటది. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా మీద ఈ కారం పొడి మీద చేస్తాడు. ఇప్పుడు నీ మీద చేసి వస్తారు కదా. ఏది ఏది వేసి చూపేవా? అరే ఓకే, ఇదంతా తొక్కల మీటింగ్ లో ఎందుకు? ఇప్పుడు మా బావ వస్తాడు, బావ వచ్చిన తర్వాత ఒక్కొక్క నా కొడుకు ఉంటుంది రా. రే నా పేరు కారం పొడి. అరే కత్తిరా. బండి కొట్టినావు, దాని అతక పెట్టుకుని రాలుగా అన్న. ఎంత మైలేజ్? ఇప్పుడైతే ఫస్ట్ సర్వీస్ అయింది కాబట్టి తక్కువ ఇస్తుంది రా. అవునా? కానీ కానీ తొందర కానీ అయినా ఎంత ధైర్యం ఉంటే నా పిల్ల మీదే చేయత్తావరా. నేను ఏరేకి చేసిండు ఆడితో మాట్లాడటన్నా. ఎంత బరువు ఉన్నారా? ఇంకా ఇంకా తాగలేను, చచ్చిపోవచ్చు కదా అక్క. ఎందుకు అట్లా చేస్తావు? అన్నా అన్నా ఏం చేస్తున్నావు? ఆగు ఆగు అన్నా కొంచెమే తప్ప అన్నా. ఎందుకురా? ఈ క్లైమాక్స్ కాదా అన్నా? కొంచెం ఉందా? కొంచెం ఇమోషనల్ ఉంది. ఇంకా పోలేదా? పచ్చబొట్టు కొట్టించుకుంటాను కదా, ఏది కొట్టించుకోలేదా? లేదు బావా, నువ్వు ఒక్కడైనా పటాస్ని బాగా చూసుకో. నా కోసం నువ్వు తాగుతున్న ప్రతిసారి ఒక పెగ్గ పక్కన పెట్టి తాగు. మాట ఇస్తావు కదా పటాస్. కళ్ళు చల్లబడ్డాయా? నీకు ఇప్పుడు వీలైందా? ఎప్పుడు మీరే చేస్తారా? ఇక మాకు ఛాన్సులు ఇయ్యారా? మాకు జూనియర్లు ఎంకరేజ్ చేసాం ఎంకరేజ్ చేసామన్నారు, ఆ సోఫాలోనే కూర్చో పెడతారు. అయ్యాన్ని చేయబెట్టిను, మాకు కూడా యాంకరింగ్ ఛాన్స్ ఇవ్వండి, మేము కూడా చేసాము. ఒత్తులలో గుండు సూది
సినిమా స్పెషల్స్ అంటారు, హీరో నువ్వు వేయచ్చు హీరోయిన్ ఏమి వేసేది, మాకి ఈ జుట్టు ఈ చీర కడతారు మా దగ్గర. కలల గొంతులు మన్నులోన పూజ. నీకు తెలివైన విషయం ఒకటి ఉంది, అప్పటి నుంచి ఏ భాస్కర్ ఇక్కడ రాను. చీరా కట్టుకొని వచ్చి కూర్చుండి ఇడ, ఏమన్నా అంటే జూనియర్ ఎంకరేజ్ చేసాం ఎంకరేజ్ చేసాం అన్నారు. వాడు చూడాగో కోతి ముఖం చూసినాడు, ఇట్లా చూస్తున్నాడు చూడు. చచ్చిపోయినామే చేయలే, ఏం చేయబెడుతున్నా. ఏడ్చుడు కాదు, చెప్పు సమాధానం చెప్పు ఇప్పుడు. బ్రతుకున తొలిసారి చనిపోయాను. ఇంకా పటాస్ మొత్తం మీదే, మీరే చేసుకో. వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయినే, తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయినే. వెళ్ళలేక ఆగలేక వెళ్ళువయ్యానులే. అక్క ఇక చచ్చిపోయిన కాడికి సిరాలు కానీ లేవు, మించి చచ్చిపో మళ్ళా. అయ్యో ఫోన్లే, పాపం జూనియర్స్ కదా అని మీ అందరిని ఎంత ఎంకరేజ్ చేస్తూ వచ్చామరా. నేను రవి, మీరు వద్దు, మీ పర్ఫార్మెన్స్ లో వద్దు, మీ అందరికి సెలవు. సెలవడిగి నీ కదిలెడుతూ